హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిలియన్ మినిట్స్. నేను మీకు లాస్ట్ వీక్ చెప్పినట్టు ఐఎమ్ డ్యూరింగ్ ఎ సిరీస్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా. ఒక మంచి సినిమా తీసుకుని దాంట్లో ఉన్న 24 క్రాఫ్ట్స్ గురించి, ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ గురించి, వాళ్ళకి సాధించిన విజయం గురించి అండ్ ఎలా ఆ ప్రాసెస్లో వాళ్ళు సక్సెస్ అయ్యారనే ఒక ప్రాసెస్ గురించి డీటెయిల్గా చెప్పడం అనేది ఇంట్రెస్టింగ్గా తీసుకున్నాను. సో మై సెల్ఫ్ ఐఎమ్ రాజేంద్ర కొండ, యాక్టర్ అండ్ డైరెక్టర్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ వారం నేను చెప్పబోయే సినిమా మంజుమల్ బాయ్స్. కీప్ వాచ్. మంజుమల్ బాయ్స్ గురించి వస్తే, ఇది ఒక మలయాళం సినిమా. ఫిబ్రవరి 22, 2024 రిలీజ్ అయింది. సో కేరళలో చాలా మంచి హిట్ కింద ఇది రిజిస్టర్ చేసుకోండి. ఎంత పెద్ద హిట్ అంటే, ఇప్పటివరకు మలయాళంలో సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టి, రీసెంట్గా టొవినో థామస్ లాంటి సినిమాలు, వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు చేసిన అన్ని రికార్డ్స్ని ఈ సినిమా బ్రేక్ చేసి 242 కోట్లు వసూలు చేసి హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ మలయాళం ఇండస్ట్రీగా నిలిచిన సినిమా మంజుమల్ బాయ్స్. ఎందుకు ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుకున్నారు, ఎందుకు ఈ సినిమా గురించి ఇంత సక్సెస్ఫుల్ అయ్యింది అని చాలా ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దానిలో ముఖ్యంగా మాట్లాడవలసింది ద ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే ప్లాట్ ఆఫ్ ది సినిమాలో ఏంటి విశేషం, ఎందుకు ఈ సినిమా. అంటే కేరళ వాళ్ళంటేనే కథ, కథనం మీద చాలా వెరైటీలు మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్స్, ఫ్యామిలీ డ్రామాస్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. అంటే ఎంతమంది, ఒక 100 మంది రైటర్స్ అక్కడ ఉన్నా సరే, ఒక కొత్త డైరెక్టర్ చిదంబరం, ద డైరెక్టర్ నేమ్ ఇస్ చిదంబరం, వచ్చి ఏం చేశాడు, ఎలా మాయ చేశాడు, ఏ మాయ వల్ల 242 కోట్లు వసూలు చేశాడు అనేది మీకు చెప్పబోతున్నాను. లెట్స్ గో డీప్ ఇన్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే, కేరళలో ఉండే ఒక మంచి స్పోర్ట్స్లో థగ్ ఆఫ్ వార్ ఒకటి, వాళ్ళు ఒక ట్రెడిషనల్ స్పోర్ట్ కింద దీన్ని ఆడుతూ ఉంటారు. సో ఒక థగ్ ఆఫ్ వార్ సంబంధించిన ఒక టీమ్ ప్లేయర్స్, వాళ్ళు రకరకాల ప్రొఫెషన్స్లో చిన్న మిడిల్ క్లాస్ ఉన్న బాయ్స్ అందరు కలిసి ఒక ట్రిప్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటే కొడైకెనాల్కి వెళ్దాం డిసైడ్ అయ్యి కొడైకెనాల్కి వెళ్ళటం. ఆ కొడైకెనాల్కి వెళ్ళే ప్రాసెస్ చాలా బాగుంటుంది. వెళ్ళిన తర్వాత అక్కడ గుణా కేవ్స్ అని, అంటే వాళ్ళకి ఎంతో ఇష్టమైన పాట, గుణా సినిమాలో ఉన్న పాటను వాళ్ళు వింటూ వెళ్ళటంతో, అరే ఇక్కడ దాకా వచ్చి గుణా కేవ్స్ని చూడపోవటం ఏంటి అని ఆలోచించి గుణా కేవ్స్కి వెళ్ళటం. ఆ గుణా కేవ్స్కి చూసే ఆ నేపథ్యంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. ఎంత డిస్టర్బ్ అయిపోతుంటే, ఆ డిస్టర్బెన్స్ అనేది ఒక సెకండ్ హాఫ్లో మనం 1 అవర్ పాటు ఆ డిస్టర్బెన్స్లోకి మనం వెళ్ళిపోతాం, ఆ థ్రిల్ ఎలిమెంట్స్లోకి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఏంటి ఇలా జరుగుతుంది, మనం కూడా అక్కడ ఉన్నట్టు మనల్ని ఆ డైరెక్టర్ తీసుకెళ్ళిపోతాడు. దాని నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వస్తాం, అని తెలియకుండా బయట రాగానే మనలో తెలియని ఒక రిలీఫ్ అని ఒక హాయ్ ఫీలింగ్తో సినిమా నుంచి బయటకు వచ్చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ది సినిమా. కానీ ఈ ప్లాట్లో ఏముంది, చాలామంది ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తారు, ట్రిప్కి వెళ్ళడంతో డేంజర్ వస్తుంది, ఆ డేంజర్ని ఓవర్కమ్ చేస్తారు, గొప్పతనం ఏంటి. సో ఇది పర్టికులర్గా మనం మలయాళం గురించే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో అంత గొప్ప కలెక్షన్స్ అంటే అక్కడ 240 కోట్లు వసూలు చేసిన సినిమా కనీసం అక్కడ ఒక 50 కోట్లు వసూలు చేయాలి, కానీ 50 కోట్లు వసూలు చేయలేదు. ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు అంత వర్కౌట్ అవ్వలేదు, అక్కడ ఎందుకు అంత వర్కౌట్ అయ్యింది అని ఒక సైకాలజీ ఆఫ్ ద ఫిలిం మీద మనం డిస్కస్ చేద్దాం. సో సైకాలజీ ఆఫ్ ద ఫిలిం, సైకాలజీ ఆఫ్ ద ఫిలిం ఏంటి అంటే, సైకాలజీ ఫిలిం అంటే ఈ సినిమాని తీసే ముందు ఈ ప్లాట్కి ఆడియన్స్ ఎవరు, ఎందుకు ఈ సినిమాని ఎగబడి జనాలు చూస్తారు అని ఒక సైకాలజీ ఉంటుంది. ఇప్పుడు హ్యాపీ డేస్ అంటే బీటెక్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళి చూశారు మన పిల్లలు, ఎందుకంటే బీటెక్ మీద ఫస్ట్ టైం శేఖర్ కమల సినిమా తీసాడు, యూత్ అందరూ బీటెక్ లైఫ్లో ఏమైనా చూసుకున్నారు. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ మీకు చెప్పొచ్చు. సింపుల్గా మ్యాటర్లోకి వెళ్ళిపోవాలంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే, మంజుమల్ బాయ్స్ ఏం చేసిందంటే, కేరళలో ఒక ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఒక 4 ఉన్నాయి. అంటే ఆ ట్రెడిషనల్ స్పోర్ట్ కేరళలో ఉంటాయి, ఇంకా వేరే దేశాల్లో వేరే రకరకాలుగా ఉన్నా సరే, ఒకటి బోట్ రేస్ ఉంటుంది, ఓనమప్పుడు చాలామంది ఆడతారు. అంటే ఒక టీమ్కి దగ్గర దగ్గర ఒక 20 మంది 15 మంది టీమ్స్ కింద, అంటే ఒక కాంపిటీషన్ జరగాలంటే 20 టీములు పార్టిసిపేట్ చేస్తాయంటే, ఆ 20 మంది బోట్ రేస్లోనో, ఒక 20 మంది తగ్గ ఫార్లు సంబంధం అటు ఇటు టీం కలిపి చెప్తున్నాను నేను మీకు. అలాగే వీళ్ళది లెదర్ బాల్తో ఒక గేమ్ ఉంటుంది, వెరైటీ గేమ్, కోకోనట్ పీచ్తో చేసిన గేమ్. ఆ గేమ్లో ఇటు ఏడుగురు అటు ఏడుగురు ఉంటారు. సో ఇటువంటి గేమ్స్, అంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గేమ్ అంటే క్రికెట్, ఎక్కువ క్రికెట్, గల్లీ క్రికెట్ లేదంటే ఫుట్బాల్, వాలీబాల్, ఇప్పుడు షటిల్ ఆడుతున్నారు, ఇద్దరిద్దరు ఆడుతూ ఉంటారు, ముగ్గురు ఆడుతుంటారు. కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆడే గేమ్స్ కంపారిటివ్లీ ఇండియాలో అన్ని స్టేట్స్ కన్నా మలయాళం ఇట్స్ డబుల్ ట్రిపుల్ అని చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ ద రూలింగ్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఆ గేమ్స్ ఆడే మెంటాలిటీకి ఏముంటుంది, ఒక గ్రూపిజం ఉంటుంది. ఓ 10 మంది కలిసి సినిమాకి వెళ్దాం ఉంటారు, 10 మంది కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకుంటారు. సో ఈ గ్యాంగ్ గల్లీ, ప్రతి గల్లీలో, కొచ్చిన్లో,
మీరు వెళ్ళిన త్రివేంద్రంలో, త్రివేంద్రం పక్కన ఊర్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గ్యాంగ్ అనేది వాడు ఏదో గేమ్ ఆడుతుంటాడు వాళ్ళు. సో ఈ 10 మంది కలిసి ఈ సినిమాని చూడాలి, మనం చూసి అరే మన టీం అంతా వచ్చాం, వాళ్ళు అరుచుకోవటం, వాళ్ళ టీంలో జరిగిన ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్లాగా రిలేట్ అవ్వటం, లాస్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే టీం అందరు కలిసి అరవటం. సో తెలియకుండా హార్లో ఒక యుఫోరియా క్రియేట్ అయింది. ఈ యుఫోరియా అన్ని ప్రాంతాల్లో క్రియేట్ అవ్వాల్సిన అదంటే అవసరం లేదు. సో అందుకని ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇలాంటి స్టేట్లో కన్నా కూడా మలయాళం ఒక సైకాలజీకి, మలయాళం ఒక సెంటిమెంట్కి బీభత్సంగా వర్కౌట్ అయ్యి, ఎందుకంటే నేను ఇంకా నేను ఆ ఈవెంట్ క్వశ్చన్ నేను చూశాను. ఇప్పుడు కూడా వాళ్ళు సెల్ ఫోన్లు పక్కన పెట్టి ఆ గ్రూప్ సరదాగా మాడుకుని ఉంటారు వాళ్ళు. దేర్ ఈస్ దట్, ఆ పాత ఫ్రెండ్షిప్స్ ఇంకా అక్కడ ఉన్నాయి, మొబైల్ లేనప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్స్ ఇంకా ఉన్నాయి. సో దానివల్ల ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ కదా నేను మీకు చెప్తున్నాను. ఇంకా రిమైనింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి వస్తే, ఈ సినిమా ఒక సౌండ్ డిజైన్ గురించి మనం మాడుకోవాలి, కెమెరా వర్క్ గురించి మాడుకోవాలి. ఈ సినిమాలో నేచురాలిటీ అంటే 2006 జరిగినట్టు ఈ సినిమాని చూపిస్తారు. సో ఎక్కడ కానీ ఆ 2006 నుంచి బయటికి వెళ్ళిన ఒక ఆర్ట్ వర్క్ కానీ లేదా వెహికల్ కానీ ఏది కనపడకుండా న్యాచురల్గా తెలియకుండానే ఒక ఆర్ట్ డైరెక్షన్లో ఒక టెక్నిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్, ఎస్పెషల్లీ సౌండ్ డిజైన్. నేను ఆ సౌండ్ డిజైన్ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా విన్నాను, తెలియని కొన్ని కొన్ని సౌండ్స్ వల్ల మనం అక్కడే ఉన్నట్టు ఫీల్ చేసే అట్మాస్ఫియర్లో వాటిల్లో క్రియేట్ చేయడంలో ఈ సినిమా చాలా సక్సెస్ అయింది. ఎడిటింగ్లో క్రిస్ప్ ఎడిటింగ్, అంటే మలయాళంతో పోలిస్తే ఇది చాలా స్పీడ్ వాళ్ళకి, మనకి తెలుగు వాళ్ళకి కొంచెం స్లో ఉంటుంది, బట్ అయినా సరే సినిమాలో తెలియని ఒక ర్యాప్ మెయింటైన్ అవుతూ ఉంటుంది చివరి వరకు బోర్ కొట్టకుండా. సో దట్ వే మంజుమల్ బాయ్స్ టెక్నికల్లీ ఈజ్ వెరీ సౌండ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాలంటే డైరెక్షన్ పెర్ఫార్మెన్సెస్, అంటే డైరెక్షన్ ఎంత బాగుంటుంది అంటే ఎక్కడ ఒక ఫ్రేమ్ కావాలని పెట్టినట్టు సినిమాటిక్గా పెట్టినట్టు ఉండదు. ఆ సిచ్యువేషన్ మీకు చూపించాలి, మిమ్మల్ని లోపల తీసుకెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఉంటుంది. ఆర్టిస్టులు, ఎస్పెషల్లీ ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఇక మన పక్కింట్లో ఆ కుర్రలు తిరిగేవాళ్ళు, వీళ్ళు వీడు ప్రతి గల్లీలో ఉంటాడు వీడు అనే టైప్లో ఆర్టిస్ట్ సెలక్షన్స్ దగ్గర నుంచి ఇస్ ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆర్టిస్ట్స్ డైరెక్షన్ అనేది ఫార్ ఎక్సలెన్స్ కింద మనం చెప్పొచ్చు. సో ఎస్పెషల్లీ ఆ ఫోటో దిగాలనే ఒక ఆనందం, ఆ ఫోటో క్యాప్చర్ చేయటం, ఆ ఫోటోని మెమరీ కింద తీసుకోవటం, ఆ రీల్స్ చేపిస్తాం. సో 2006 వెళ్ళిన ప్రతి ట్రిప్ వెళ్ళిన ప్రతి కుర్రాడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాడుకున్నాం, కథా కథనం గురించి మాడుకున్నాం, ఎందుకు ఈ సినిమా 240 crore వాడిందనే పాస్ట్ సైకాలజీ గురించి మాడుకున్నాం, డైరెక్షన్ గురించి మాడుకున్నాం. సో మేజర్గా ఈ సినిమా చెప్పాలంటే పెద్ద పెద్ద దిగ్గజాలైన ప్రొడక్షన్ హౌస్లు కూడా ఆలోచింపచేసి, అరే ఇంత మంచి ఐడియా మనకి ఎందుకు రాలేదు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మరి సక్సెస్ కొట్టింది. సో ఇటువంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ మనకి రావాలి, ఒక కొత్త ఎంకరేజ్మెంట్. ఇప్పుడు చాలామంది కూడా 10 బాయ్స్తో సినిమాలు తీయడం, నది కథలు రాయడం స్టార్ట్ చేసి ఉంటారు, వాళ్ళందరికీ మాత్రం ఈ సినిమా మంచి రిఫరెన్స్ ఉంటుంది. సో ఎనీ గ్యాంగ్ సినిమా మీరు తీయాలనుకున్నారు, కాలేజ్ గ్యాంగ్ అని ఎనీ గ్యాంగ్, ఆ గ్యాంగ్లో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు, ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ రాయాలంటే మాత్రం మంజు బాయ్ వాయిస్ విల్ బి వెరీ గుడ్ రిఫరెన్స్ ఫర్ యూ గైస్. సో కంపల్సరీ చూడండి ఈ సినిమాని, తెలుగులో కూడా హాట్స్టార్లో పెట్టినట్టున్నారు. సో తెలుగులో మన లాంగ్వేజ్లో మీరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చూసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక 10 మీరు క్రికెట్ ప్లేయర్సా, 10 క్రికెట్ ప్లేయర్స్ కూర్చొని చూడండి, లేదా మీరు ఒక గ్రూప్ ఆఫ్ షెటిలర్సా, షెటిల్ కూర్చొని చూడండి. చక్కగా ఈ సమ్మర్లో చిల్ బీడ్తో పెట్టుకొని ఈ సినిమాని చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. యూ హ్యావ్ ఎ గ్రేట్ వాచ్. ఇంకా డీటెయిల్స్ చాలా చెప్పొచ్చు, బట్ నేను మీకు ఆ క్యూరియాసిటీ జనరేట్ చేయటం, ఆ సినిమాని చూడటం, సింపుల్ టెక్నిక్స్ చెప్పడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. సో ఎంజాయ్ వాచింగ్, కీప్ స్టే ట్యూన్ టు మిలియన్ మినిట్స్. ఇంకా ఏ సినిమా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి సినిమాల గురించి మీరు మా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ రీసెర్చ్ అండ్ నాకున్న నాలెడ్జ్ నేను ఇంకా బాగా ప్రజెంట్ చేసి మీకు సినిమాని ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.